హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాణి నండి ఈరోజు నేను కార్తీక మాసంలో పెట్టే దీపల గురించి చెప్తున్నానండి మీరందరూ కూడా పౌర్ణమి రోజు దీపాలన్నీ వెలిగించారనుకుంటాను నేను కూడా పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళి దీపాలన్నీ వెలిగించాను ఆ వ్లాగ్ని ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ నేను పౌర్ణమి రోజు పొద్దున ఇంటికాడ తులసి మాతకి దీపం పెట్టానండి తర్వాత డ్యూటీ ఉంటుంది కదా డ్యూటీకి వెళ్ళొచ్చినాక ఈవినింగ్ టైంలో ఇల్లంతా శుభ్రంగా చేసుకొని మేము రెడీ అయ్యి ఇంట్లో పనులు అన్నీ చేసుకొని కొంచెం లేట్గానే టెంపుల్కి వెళ్ళామండి అప్పటికే చూడండి ఎంత జనాలు వచ్చేశారు మేము వెళ్ళింది మా ఇంటి ముందే ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఫ్రెండ్స్ సాటర్డే రోజు ఈ టెంపుల్కి చాలా జనాలు వస్తారండి మేము కూడా అప్పుడప్పుడు ఈ టెంపుల్కి వెళుతుంటాము కార్తీక మాసంలో దీపం పెట్టేది ఇంటికి చాలా మంచిదని చెప్పి నేను మొన్న తులసి మాత కళ్యాణం అప్పుడు చెప్పాను కదండీ కొంతమంది ఈ నెల మొత్తం కూడా దీపాన్ని పెడతారు మేము పోగానే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ పంతులు గారి దగ్గర ప్రసాదం తీర్థం తీసుకొని తర్వాత ఇంకా గ్రౌండ్లకి వచ్చేసామండి నేను ఒక రౌండ్ మొత్తం వీడియో తీసాను ఎంత బాగుందో మీరు కూడా చూడండి దీపల అలంకారం చాలా బాగుందండి ఈ టెంపుల్లో పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో దీపాలతోనే శంఖం చక్ర అన్నీ బాగా డెకరేషన్ చేశారండి నేను మీకు చూపిస్తామని ఒక రౌండ్ వీడియో తీశానండి అప్పటికే కొంతమంది వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నేను కొంచెం లేటుగా వెళ్ళానని చెప్పాను కదా అప్పటికే చాలామంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా కొంతమంది కూడా అప్పుడు దీపము పెడుతున్నారు నేను కార్తీక పౌర్ణమికి దీపం పెట్టేది ఇది ఎయిట్ ఇయర్ అండి అంటే ఎనిమిది సంవత్సరం అయిపోయింది అంతకుముందు ఈ పౌర్ణమి రోజు ఏం టెంపుల్కి వచ్చి దీపం పెట్టేదేమో నాకు తెలియదు నేను ఓన్లీ తులసిమాత కళ్యాణోత్సవం మాత్రమే చేసేదాన్ని నేను చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి నేను తులసి మాతకి కళ్యాణోత్సవం చేస్తున్నానని కానీ ఈ పౌర్ణమి రోజు దీపం పెట్టేది పద్ధతి మాత్రం నేను ఈ ఎయిట్ ఇయర్స్ నుండి చేస్తున్నానండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇది సెకండ్ టైం అండి నేను దీపాలని పెడుతున్నది చూడండి ఎంత బాగుందో మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఈ టెంపుల్ ఎంత పెద్దది ఉందని ఇలా అయిపోయినాక నేను ఇంకా పూజకి రెడీ చేస్తున్నానండి పౌర్ణమి రోజు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉండే ఒత్తులని వెలిగించాలని చెప్తారు కదండీ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండే ఒత్తులను వెలిగిస్తే మనం మొత్తం వన్ ఇయర్ దీపం ముట్టించినట్టు అని నమ్మకం కదండి నేను ఈ సంవత్సరం ఎయిట్ బండల్స్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండేవి ఎయిట్ బండల్స్ ఒత్తులని వెలిగించాను నాకు స్టార్టింగ్ నుండి ఒక అలవాటు ఏమంటే స్టార్టింగ్ ఇయర్ ఒక బండల్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఉన్న ఒత్తులని వెలిగించాను అలాగే సెకండ్ ఇయర్కి రెండు థర్డ్ ఇయర్కి మూడు ఇట్లాగే వేసుకుంటూ వచ్చినానండి నేను దీపాలని ఈసారి ఎయిట్ బండల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండేవి వెలిగించాను అన్నమాట అది నాకు ఒక గుర్తు అన్నమాట అంటే నేను ఎయిట్ ఇయర్స్ నుండి ఈ పద్ధతి అని చేస్తున్నాను అన్నట్టు ఇలాగే పూజ స్టార్ట్ పెట్టాను ఈసారి నాకు మట్టి దీపాలు దొరకలేవండి ఎంత వెతికినా మార్కెట్లో నాకు ఎందుకో అవి దొరకలేవు కాబట్టి నేను తమలపాకు ఇంకా అరటి పండు ఒత్తులు కర్పూరం ఉసిరికాయ ఇవన్నీ తీసుకొచ్చి డెకరేషన్ చేశానండి ఫస్ట్ ఒక మంచి ప్లేస్ చూసుకొని వాటర్తో మంచి కడిగి పసుపు కుంకుమ అక్షతలేసి చిన్న ఒక ముగ్గు వేసి దానిపైన ఆకులని పెట్టానండి ఆకుల పైన ఒత్తులు ముందు ఉసిరికాయి దాంట్లో ఒత్తులు పెట్టేసి నైవేద్యం కానీ అరటిపండు పెట్టాను అగరబత్తి వెలిగించాను పూతో అలంకారం చేశాను ఇలాగే సింపుల్గా నా పూజ డెకరేషన్ అయిపోయింది చీకట్లో ఈ ఒత్తులు దీపాలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయంటే చూడండి చీకట్లో మాత్రం సూపర్గా అనిపిస్తున్నాయి కదా లైట్ డెకరేషన్లగా అది చూడడానికే చాలా చాలా బాగుంటుందండి ఈ దీపాల అలంకారం అనేది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ప్రతిసారి ఇట్లాగే చేస్తారండి చాలా మంచిగా డెకరేషన్ చేస్తారు నేను అన్నట్టు ఇది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసం మళ్ళీ ఇష్టమైన పూజ అండి ఇది యాక్చువల్లీ ఈ పౌర్ణమి రోజు దీపాలన్నీ పొద్దున ఫోర్ ఓ క్లాక్కే ఇంటి ముందు పెట్టాలని చెప్తారండి తులసి చెట్టు ముందు అర్లీ మార్నింగే ఒత్తులని వెలిగించాలి అది ఉసిరికాయ ఒత్తులు ఉండాలి అని చెప్తారు కానీ నేను ఈ వరకు ఎప్పుడు కూడా అంత పొద్దున దీపాలను వెలిగించలేనండి ఎందుకంటే నాకు డ్యూటీ ఉంటుంది కదా నాకు పొద్దున లేసి ఇవన్నీ పూజలు చేసుకొని వెళ్ళడానికి కష్టమవుతుందని నేను ఎప్పుడు కూడా మార్నింగ్ పూజ మామూలు పూజ లాగానే చేసుకొని మామూలు దీపనే పెట్టేసి వెళ్ళాను ఈవినింగ్ టైం మాత్రం ఖచ్చితంగా ఎంత లేట్ అయినా సరే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి నేను దీపాలని వెలిగిస్తున్నానండి అదే ఎయిట్ ఇయర్స్ నుండి మేము ఉండే ఇంటికి ఏ టెంపుల్ దగ్గరలో ఉంటుందో ఆ టెంపుల్కి వెళ్ళి ఒత్తులని వెలిగించాను చూడండి మళ్ళీ మా సరే కొబ్బరికాయ కొడుతున్నారు నేను చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగులని చెప్పాను కొబ్బరికాయ కొట్టే పని మా సార్దే అని సేమ్ ఇప్పుడు కూడా అంతే నేను ఎంత డెకరేషన్ చేసి పూజ చేసి ఏం చేసినా కూడా లాస్ట్ ఫైనల్ అనేది మా సార్ కొబ్బరికాయ కొట్టే వల్లనే ఆ పూజ అక్కడికి ఎండ్ అవుతుంది అనమాట దాంట్లో ఇద్దరు షేరింగ్ ఉందనమాట ఇలాగే మా పూజ మా ఫ్యామిలీతో వెళ్ళి సింపుల్గా చేసేసుకున్నామండి ఇలాగే కార్తీక దీపోత్సవం పూజ నేను చేశాను కానీ మీకోసం ఈ టెంపుల్లో ఉన్న దీపల డెకరేషన్ అన్నీ మళ్ళీ మళ్ళీ చూపించాలని చెప్పి నేను కొన్ని వీడియోస్ని తీసానండి ఇది చూస్తే మీకు చాలా నస్తదని అనుకుంటున్నాను లాస్ట్కి ఒక రెండు ఫోటోలు కూడా దిగినాము ఇక్కడ పూజ చాలా మంచిగా అయింది కదండి మీకు కూడా నచ్చింది అనుకుంటాను మీరు కూడా ఇలాగే సెలబ్రేషన్ చేశారు కదా అవునండి మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇది అందరూ ఆడవాళ్ళు పాటించే పద్ధతినే కదా కానీ కొంచెం చేసే మెథడ్ చేంజ్ అవ్వచ్చు కానీ అందరూ కంపల్సరీ ఈ దీపాలని కార్తీక పౌర్ణమి రోజు పెడతారు కదండి ఇలాగే నా పూజ అయిపోయాక మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక రౌండ్ మీకోసం వీడియో అండి ఈ వీడియో చూస్తుంటే మీకు మొత్తం టెంపుల్ ఎలా ఉంది అనేది ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుందండి చూడండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ప్రతి ఒక్కటి నేను వీడియో తీశాను టెంపుల్ చుట్టూ అన్నమాట ఇది చుట్టూ కూడా దీపాలతోనే అలంకారం చేశారు గుడి చుట్టూ కూడా దీపాలని పెడుతున్నారు ఇలాగే డిజైన్ డిజైన్లో అలంకారం చేశారు ఇంతకుముందు చెప్పాను కదా శంఖా చక్ర అని అట్లాగే స్వస్తికం కూడా చేశారు ఓమని రాశారు ఇంత పెద్ద పెద్దగా రాశారు చూడండి మొత్తం దీపాలతోనే అలంకారం చేశారు చాలా జనాలు ఆ మధ్య నిలబడి కూర్చొని చాలా ఫోటోలు దిగుతున్నారు వీడియోస్ తీస్తున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ ఆడావుడిలో వాళ్ళు ఉన్నారు ఇది లేట్ కదా అందుకని ఇంకా మంచిగా అనిపిస్తుందండి చూడండి మా ఫ్యామిలీ మొత్తం పోయి మేము పూజను చేసుకున్నామని చెప్పాను కదా లాస్ట్ మొత్తం ఫైనల్ రౌండ్ చూడండి మీరు నైట్లో ఈ పిక్స్ కానీ వీడియోస్ కానీ ఎంత సూపర్గా అనిపిస్తుంది కదా ఇలాగే నాది ఈ వీడియో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుందండి కార్తీక మాసంలో జరిగే ఈ కార్తీక పౌర్ణమి రోజు సెలబ్రేషన్ చేసుకున్న దీపోత్సవం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు వరకు మీరు నా వీడియోని చూసి ఎలా సపోర్ట్ చేశారు అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాది ఒక రిక్వెస్ట్ అండి నాది ఏ వీడియో అయినా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్లీజ్ చూడండి చూసి ఒక లైక్ చేయండి ఆ లైక్ అనేది మాలాంట్ వాళ్ళకి అది బూస్ట్ లాగా ఉంటుందండి కాబట్టి మీరు మొత్తం వీడియో చూసి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇలాగే దీపం పెట్టినాక ఇంటికి వచ్చేసానండి అప్పటికే చాలా టైం అయిపోయింది ఎయిట్ థర్టీ అనుకుంటా మోస్ట్లీ ఇంకా నేను వంట చేయాలి మిగతా పనులు కూడా చేసుకోవాలి అప్పటికే చాలా లేట్ అయ్యింది అందుకని నేను ఈ వీడియోని ఇక్కడికి ఆపేశానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్